యజమాన్ దేవాలయంలో వెళ్లి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తే హత్య చేశారనే వ్యక్తులను తప్పించి ఎవరెవరైతే గోవులను రక్షించే ప్రయత్నం చేసి గోవధ చేసే ప్రయత్నం చేసిన వ్యక్తులకు పోలీసులు సమాచారం ఇచ్చిన వ్యక్తులను ఇవాళ నాన్ బెయిలబుల్ కేసు పెట్టి నిన్న ఏడుగురు రిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి మేము చేరుస్తున్నాం, కేవలం దీంతో ఆగదు భారతీయ జనతా పార్టీ ఉద్యమం. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో నీ శాసనసభ్యులు నీ మంత్రులు పడుతున్న అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా ఎవరు 2014లో అఫిడవిట్ ఇస్తాం, 2018లో ఇప్పుడున్న నీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చిన అఫిడవిట్ బయటకు ఇస్తాం, అప్పుడు ఒక్కొక్కరి ఆస్తి ఎంత, ఇప్పుడు ఒక్కొక్కరు అడ్డగోలు సంపాదించిన ఆస్తి ఎంత, పూర్తి వివరాలు సేకరిస్తాం. మీ మీ నియోజకవర్గాల్లో తప్పకుండా ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉద్యమించాల్సిందే. మంత్రులకు వ్యతిరేకంగా, మంత్రులు అవినీతి వ్యతిరేకంగా, శాసనసభ్యులు అవినీతి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ ప్రజాపల్ల యొక్క నాయకులకి అవినీతికి వ్యతిరేకంగా ఎట్టి పరిస్థితులు ఉద్యమించబోతున్నాం. నీకు దమ్ముంటే ఆపు, మాకు దమ్ముంటే ఉద్యమం చేసి తీరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి చేస్తున్నాం, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు శివప్రకాశ్ చెప్పాడు, అరే బెంగాల్లో 1000 మంది కార్యకర్త 500 మంది పైగా కార్యకర్తలు బలిదానం అయిపోయారు, అధికారం రాగలేకపోవచ్చు, కానీ 10% ఉన్న ఓట్లు ఇలా 30% వీడినాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా